డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. వృశ్చిక రాశికి చెందిన పురుషుల స్వభావం ఎలా ఉంటుంది మరియు వీరు ఎలా ప్రవర్తిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ వృశ్చిక రాశికి చెందిన పురుషుల యొక్క వ్యక్తిత్వం చాలా సున్నితమైనది, కానీ పైకి చూడడానికి మాత్రం చాలా గంభీరంగా కనబడతారు. అలాగే వీరు ప్రతి విషయంలో కూడా స్వాతంత్ర్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎదుటి వారి యొక్క సూచనలను వీరు అసలు పాటించరు. అలాగే ఎదుటి వారిని చూసి కాపీ కొట్టరు. ఇంకా ఎదుటి వారి మార్గంలో ప్రయాణించడానికి అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా ఇతరులు చెప్పిన ప్రతి విషయాన్ని వింటారు, కానీ వీరు అనుకున్నదే చేస్తారు. ఇంకా వృశ్చిక రాశికి చెందిన పురుషులు ఎదుటివారి కింద పనిచేయడం, ఎదుటివారి ఆదేశాలను పాటించడం అంటే వీరికి అస్సలు నచ్చదు. అలాగే వీరికి ఎప్పుడూ కూడా స్థిర ఆస్తులు కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే రియల్ ఎస్టేట్ రంగాన్ని నడిపించాలన్నటువంటి లక్ష్యాలు కూడా వీరికి ఉంటాయి. ముఖ్యంగా మీరు చాలా పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకుంటారు, వీటిని అందుకోవడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తారు. ఇంకా ఈ రాశికి చెందిన పురుషులు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. అలాగే వీరు ప్రతి పనిని కూడా చాలా సునాయాసంగా పూర్తవ్వాలని కోరుకుంటారు. అలాగే ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉండాలని, ఇంకా మంచి హోదాని పొందాలని ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి ఇంటి పనుల కన్నా కూడా వీరి బయటి పనులు మరియు ఎదుగుదలకు సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాధారణంగా కుటుంబంలో అవసరం పడేటటువంటి చిన్న చిన్న పనులను కూడా వీరు చేయడానికి కూడా అసలు ఇష్టపడరు. ముఖ్యంగా ఆ పనులను ఇతరులకు అప్పచెప్పడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పనిని కూడా ఏకాగ్రతతో చేస్తారు. ముఖ్యంగా ఏకాగ్రత లేకపోతే ఏ పని జరగదనే గట్టి నమ్మకంను వీరు కలిగి ఉంటారు. ఇంకా వీరు చిన్న వయసు నుంచి వీరు భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలను చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీరు మధ్య వయసుకు రాగానే తోటి వారికన్నా ముందుగా ఒక అడుగు ముందే ఉంటారు. ఇంకా ప్రతి పని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి మరియు నలుగురికి తెలియజేయాలని అనుకుంటారు. అలాగే వీరి లక్ష్యాలకు సంబంధించి ఎవరైనా వీరిని తక్కువ అంచనా వేస్తే వీరికి అస్సలు నచ్చదు. ఇంకా వీరికి ఉన్నటువంటి పెద్ద లక్ష్యాల సాధన దిశలో వీరు పెద్ద ఖర్చు చేస్తారు. అందుకే ఆర్థిక వ్యవహారాలలో ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరి జీవితంలో వీరు ఎంత మేర ఖర్చు చేస్తూ వస్తున్నా కానీ అంతే మేర ఆదాయం తెలియకుండానే వీరి జీవితంలోకి వస్తుంది. అలాగే ఒకేసారి ఒకే పనికి సంబంధించి అనేక ప్రణాళికను చేసుకోగలరు. అయితే వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశికి చెందినటువంటి పురుషులకి చిన్న చిన్న పనులు చేయడం, ఇంకా చిన్న చిన్న విషయాలలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం అంటే వీరికి నచ్చదు. ఇంకా వీరు ఎదుటి వారికి సహాయం చేయవలసి వస్తే ముందుగా వీరి పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాతే ఎదుటి వారికి సహాయం చేస్తారు. ముఖ్యంగా అది ధనం విషయం కానీ మాట విషయం కానీ ఎలాంటివైనా సరే ముందు వీరికి సంబంధించినవి పూర్తి ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత ఎదుటివారికి సహాయం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే అది అన్ని సందర్భాలలో అంత మంచిది కాకపోవచ్చు. ఈ విషయాన్ని వీరు గమనించాలి. అలాగే వృశ్చిక రాశికి చెందిన పురుషులు వారి యొక్క వ్యక్తిత్వం పైన వారికి చాలా నమ్మకం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఎదుటివారికి సంబంధించి వీరిలో చులకన భావం అనేది ఉండదు, కానీ వీరిని చులకనగా చూస్తే మాత్రం ఎవరిని అస్సలు గౌరవించరు. ఇంకా వీరు ప్రత్యేకమైన నమ్మకాలను కలిగి ఉంటారు. ఇంకా ఈ రాశికి చెందిన పురుషులు వీరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో కొందరికి చాలా మంచివారిగా, ఇంకా కొందరికి చాలా చెడ్డవారిగా కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి జీవితంలో స్నేహితులు, పరిచయస్తులు చాలా ఎక్కువగానే ఉంటారు. అందులో ఎక్కువ సింహరాశికి చెందిన వారు వీరి యొక్క స్నేహితులుగా ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి పురుషులు స్నేహ సంబంధాల పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. అలాగే వీరు సంస్కృతి మరియు సాంప్రదాయాలు పాటిస్తారు. ఇంకా వీరి స్నేహితుల దగ్గర కొన్ని రహస్యాలను చెప్పుకుంటారు. అయితే అవి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించేటటువంటివి మాత్రం కాదు. ఇంకా వీరు ఎదుటివారిలో ఉన్న లోపాలను చాలా సునాయాసంగా పసిగట్టగలరు. అలాగే ఎదుటివారి దగ్గర ఎన్ని లోపాలు ఉన్నా వారు ఎలా వ్యవహరిస్తారో వారితో వీరు కూడా అలాగే వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఎదుటివారితో కోపంగా కానీ పెద్దగా కానీ మాట్లాడితే వీరు అలానే ప్రవర్తిస్తారు.
అలాగే ఎదుటివారు సంపూర్ణంగా సంతోషంగా మాట్లాడితే వీరు కూడా ఎదుటివారితో అంతే సంతోషంగా మాట్లాడతారు. ముఖ్యంగా ఎదుటివారిలో ఉన్నటువంటి వ్యక్తిగత లోపాల గురించి అస్సలు పట్టించుకోరు. వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని మాత్రమే చూడడానికి ఎక్కువగా ఆలోచిస్తారు. ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యుల యొక్క మాటకు విలువను ఇస్తారు. ఎంతటి కఠినమైన మాటలైనా సరే వీరు కుటుంబ సభ్యులు అంటే వీరు అంతగా పట్టించుకోరు. అయితే భాగస్వామి సంతానం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా సందర్భాల్లో కూడా భాగస్వామితో పౌరుషంగానే మాట్లాడతారు. ఇంకా కఠినంగా వ్యవహరిస్తారు. అది లోపల నుండి వచ్చినటువంటిది కాదు. ఇంకా వీరిలో ఉన్నటువంటి మృదత్వ మంచితనాన్ని మాత్రం అంత త్వరగా బయటపెట్టారు. వృశ్చిక రాశికి చెందినటువంటి పురుషులు వారి భాగస్వామి పట్ల మరియు వారి సంతానం పట్ల చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ కూడా వారి భద్రతకు సంబంధించి ఇంకా మరియు వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితికి సంబంధించి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన పురుషులు మొత్తంగా కూడా ప్రేమను కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి మంచితనం సున్నితత్వాన్ని వీరు అంత త్వరగా బయటపెట్టారు. అందుకారణంగా చాలామందికి కూడా వీరు కఠినంగా మరియు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.